తర్వాత దాని మీద చాలా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ సినిమాలో రాముడి క్యారెక్టర్ అలా ఉండకూడదు, రావణాసుడి క్యారెక్టర్ ఇలా ఉండకూడదు అని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అన్న అదేంటంటే ఈరోజు మన మోడర్న్ డేస్ దగ్గర తీసాడు, ట్రై చేశాడు, కొత్తగా ట్రై చేశాడు, చూడాలి కొంచెం. అంటే మనం ఇంకా 1.5 మినిట్ టీజర్లోనే మనం మొత్తం చెప్పలేం కదా సినిమా ఎట్లుంటుంది అనేది. సో నెగిటివ్ ట్రోల్స్ అనేవి వస్తాయి, అవి కామనే. కాకపోతే మనకి మాకు కూడా ఫస్ట్ అనిపించింది, తర్వాత మా డార్లింగ్ చెప్పాడు వెయిట్ చేయండి, మళ్ళీ మంచి కంటెంట్ మళ్ళీ ఫ్యూ డేస్లో వస్తామని చెప్పి. సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. మెయిన్లీ అందరూ అంటున్నది ఏంటంటే ముఖ్యంగా ట్రోలింగ్ ఏమొస్తుందంటే రావణాసన్ క్యారెక్టర్ తీసుకెళ్ళి అల్లావుద్దీన్ దీపంలో క్యారెక్టర్ లా చేశారు అని చెప్పి ఒక ట్రోల్ వస్తుంది. ఆ ట్రోల్ మీద ఒక ప్రభాస్ అభిమానిగా మీరేం చెప్తారు? అన్న ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్న. ఇప్పుడు మన రాధేశ్యామ్ కూడా అట్లే వచ్చాయి, మన ప్రతి సినిమా ట్రోల్స్ అనేవి నెగిటివ్ ఫ్యాన్స్ నెగిటివ్ అనేది వస్తూనే ఉంటాయి. సో అని మనం పట్టించుకోకూడదు. మనం ఏంటంటే వేరే సినిమాతో దీన్ని కంపేర్ చేయకూడదు. మనం మనగా మనం ఓన్గా పోయి చూస్తే మనం ఏందనేది అర్థం అవుతుంది. సో మనం ఒక టీజర్లో మొత్తం చెప్పలేం కాబట్టి మనం ఏం చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు 3D టీజర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దానికి దీనికి వేరియేషన్ ఎలా ఉంటుంది అనుకుంటారు? వెయిట్ చేస్తున్నాం అన్న, దానికోసం మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం, చూద్దాం అట్లా ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. అండ్ ఇంకోటి అందులో రావణాసురుడి రాజ్యం ఒకసారి చూసుకుంటే ఏదో బ్లాక్ షేడ్లో ఏదో గోస్ట్ ఫిలిం లాగుంది, కానీ అది రావణాసురుడి రాజ్యం లాగా లేదని చాలా ట్రోల్స్ వస్తున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? చూద్దాం భయ్యా, ఇప్పుడే టీజరే కదా, చూద్దాం చూద్దాం మొత్తం సినిమా చూద్దాం. టీజర్ గురించి, ఆది పురుషుడి టీజర్ చూసావన్నా, ఎలా అనిపించింది? మాకు విజువల్స్ అయితే సరిగ్గా ఉన్నాయి, నాకు భలే నచ్చాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి దాని మీద వస్తున్న ట్రోల్స్ గురించి ఏం చెప్తారు? ట్రోల్స్ అనేవి వస్తా పోతా ఉంటాయి వాతావరణం లాగా, మనం ఆకాశం లాంటి వాళ్ళమే. ఉంటే సినిమా నెక్స్ట్ సినిమా చూడండి, విజువల్ చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. జై రేబుల్ స్టార్. మరి ఆదిపురుషుడు 3D టీజర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఇప్పుడే గూస్ పింపుల్స్. ఇప్పుడు సినిమాలు ఎట్ వస్తాయి అదే వెయిట్ చేస్తూ ఉన్నాం. సినిమా సూపర్ హిట్ అయిపోద్ది, నో నెగిటివ్ ట్రాల్స్, జస్ట్ ఎంజాయ్ అంతే. ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకోబాకండి, ఎందుకంటే అంతకంటే భారీగా సినిమా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.